తొలి మెట్రో రైలు ప్రారంభం దేశంలోని తొలిసారిగా ఢిల్లీ మెట్రోలో డ్రైవర్ రహిత తొలి మెట్రో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు కస్టడీకి అగ్రిగోల్డ్ స్కామ్ నిందితులు అగ్రిగోల్డ్ నిందితులను నేడు ఈడీ కస్టడీకి తరలించాలని అన్నారు ఈ మేరకు ఈడీ కోర్టు నిందితులను పది రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది సీఎం కేసీఆర్ దత్తపుత్రిక వివాహం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిగా ప్రత్యూష వివాహం చరుణ్ రెడ్డి అనే యువకుడితో ఈ రోజు ఉదయం పది గంటలకు ఘనంగా జరిగింది తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన నివర్తుఫన్ కారణంగా పంట నష్టపోయిన రైతుల పొలాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు కంకిపాడు నుంచి ర్యాలీగా గుడివాడ మీదుగా మచిలీపట్నం వరకు పవన్ పర్యటన కొనసాగుతుంది అనంతరం మచిలీపట్నంలో కలెక్టర్కు పవన్ వినతిపత్రం ఇస్తారు కోవిడ్ టీకా డ్రై రన్ విజయవంతం కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల ప్రారంభమైన డ్రై రన్ విజయవంతంగా ముగిసినట్టు కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ శివశంకర్ తెలిపారు రైతుల కోసం అన్నా హాజరే నిరాహార దీక్ష ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న నిరసనలకు మద్దతుగా తాను నిరాహార దీక్ష చేపడతానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు కరోనా నాలుగు గంటలు దేశవ్యాప్తంగా ఇరవై వేల ఇరవై ఒకటి ఉత్తరాన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి నేటి నుంచి నాలుగు రాష్ట్రాల్లో టీకా డ్రై రన్ కరోనా వైరస్ నిర్మూలించేందుకు తొలి విడత ముప్పై కోట్ల మందికి కరోనా పేక పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇంటికి చేరుకున్న రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన తమిళ సూపర్ రజనీకాంత్ ఎట్టకేలకు హైదరాబాద్ లోని జూబ్లీ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నారు తొమ్మిది నెలల తర్వాత తెరచుకున్న లింగరాజ్ ఆలయం ఒడిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లింగరాజ్ ఆలయం తొమ్మిది నెలల తర్వాత తిరిగి తెరుచుకుంది కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఈ ఆలయాన్ని మూసి ఉంచారు అంతర్వేది రథ ట్రయల్ రన్ ఏడంతస్తులతో నూతనంగా నిర్మించిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథ నిర్మాణం పూర్తయింది మూడు ఈ సమయంలోనే ఈ రథం నిర్మాణాన్ని పూర్తి చేశారు దీనికి నేడు ట్రయల్ రన్ నిర్వహించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా సునీత లక్ష్మారెడ్డి తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి నియమించారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జనవరి ఎనిమిదిన కేజీఎఫ్ టూ ట్రేజర్ కేజీఎఫ్ టూ ట్రెజర్ ను జనవరి ఎనిమిదో తేదీన ఆ చిత్ర హీరో యష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కరోనా స్ట్రెయిన్ టెన్షన్ అత్యవసర సమావేశం తెలంగాణలో స్ట్రెయిన్ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సిసిఎంబీ నివేదికపై చర్చించేందుకు తెలంగాణ వైద్య అధికారులు మంత్రి ఈటెల రాజేందర్ సమావేశానికి సిసిఎంబి శాస్త్రవేత్తలు నేడు అత్యవసరంగా సమావేశమవుతున్నారు మరో బిగ్ బాస్ ఫోర్ కంటెస్టెంట్కు మెగాస్టార్ అవకాశం బిగ్ బాస్ ఫోర్ కంటెస్టెంట్ మహబూబ్కు మెగాస్టార్ చిరంజీవి తాను నటిస్తున్న ఆచార్య సినిమాలోని ఓ పాత్రలో అవకాశం కల్పించారు కొత్త వైరస్కు కు కొత్త పేరు దేశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ కు ఎన్ డబల్ ఫోర్ జీరో శాస్త్రవేత్తలు నామకరణం చేశారు ఈ రోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నలభై తొమ్మిది వేల రెండు వందల పది రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై వేల రెండు వందల పది రూపాయలు